వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మోహన్ బాబు పోటీ చేసే స్థానం ఖరారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు సినీ ఇండస్ట్రీ నుంచి క్రమేణా మద్దతు పెరుగుతోంది. వాస్తవానికి రాష్ట్రంలోని మిగతా రాజకీయ పార్టీలతో పోల్చుకుంటే వైసీపీకి సినీ ఇండస్ట్రీతో సంబంధాలు తక్కువే. టీడీపీ జనసేన పార్టీలు సినీ నటులు స్థాపించినవే అన్న విషయం తెలిసిందే. తొలి నుంచి టీడీపీకి సినీ గ్లామర్ ఎక్కువగానే ఉండేది. హీరోయిన్లు జయప్రద, రోజా, సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, శారద వంటి వారు ఆ పార్టీకి అండగా ఉండేవారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. దర్శకుడు రాఘవేంద్రరావు, కామెడీ హీరో శివాజీలు టీడీపీకి మద్దతుగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆ పార్టీలో బాలకృష్ణ ఎమ్మెల్యేగా, మురళీమోహన్ ఎంపీగా ఉన్నారు. ఇటీవల వెటరన్ హీరోయిన్ దివ్యవాణి టీడీపీలో చేరారు. ఆమె మినహా టీడీపీలో సినీ గ్లామర్ అంతగా లేదని చెప్పాలి. గతంలో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ మరోసారి ఆ పార్టీ కోసం పనిచేసే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి సినీ నటులు ఎవరూ బయటకు వచ్చి మద్దతు ప్రకటించిన దాఖలాలు లేవు. పవన్ సన్నిహితుడు ఆలీ కొద్ది రోజుల క్రితం జగన్ ను కలవడం సంచలనంగా మారింది. మెగా కుటుంబం నుంచి కూడా ఇప్పటి వరకు బయటకు వచ్చి నేరుగా జనసేన పార్టీ కండువా ఎవరూ కప్పుకోలేదు. అయితే ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేని జగన్ కు మాత్రం క్రమేణా సినీ నటుల మద్దతు పెరుగుతోంది. రోజా ఇప్పటికే ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కమెడియన్ పృథ్వీరాజ్, క్యారెక్టర్ యాక్టర్ విజయ్ కుమార్, గతంలో హీరోగా నటించిన భానుచంద్ర, కృష్ణుడు పాదయాత్రలో జగన్ ను కలిసి మద్దతు ప్రకటించారు. మరో దర్శక రచయిత నటుడు పోసాని కృష్ణమురళి అయితే జగన్ కు హార్డ్ కోర్ అభిమానిగా మారారు. టీడీపీని టార్గెట్ చేస్తూ ఆయన ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ప్రిన్స్ మహేష్ బాబు బాబాయి, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషరావు వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ కు మరికొందరు సినీ ప్రముఖుల నుంచి మద్దతు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వైసీపీలో చేరడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామనారాయణ రెడ్డి కూడా వెంకటగిరి నుంచే పోటీ చేసే ఉద్దేశంతో ఉన్నారు. ఈ విషయంలో జగన్ ఏం చేస్తారో చూడాలి. మరోవైపు కింగ్ నాగార్జున వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేసే అవకాశం ఉంది. జగన్ సన్నిహితుడైన ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా నాగార్జున ఇప్పటికే జగన్ తో సన్నిహితంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నాగార్జున భార్య అమలా గుంటూరు లేదా విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అమలా నేరుగా ఎన్నికల బరిలో దిగకుండా నాగార్జున వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం మాత్రం ఉంది.